వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పోలీస్ పరేడ్ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ జె తిప్పేస్వామి పరిశీలించారు. శుక్రవారం ఎచ్చెర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో నిర్వహించిన పోలీస్ పరేడ్ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ జె తిప్పేస్వామి పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా పోలీస్ సిబ్బంది ఆయనకు గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం ఆయన పలు ప్లేటెన్లు వారి డ్రిల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యమని, శారీరక మానసిక దృఢత్వం ఉన్నప్పుడే ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందించగలమని పేర్కొన్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిఎస్పీలు వై శృతి ప్రసాదరావు, వాసుదేవ్, చొప్పరాజు, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు డి సురేష్, ఉమా మహేష్ ఉన్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఎచ్చెర్లలో అంగన్వాడీలు అంబేద్కర్ విగ్రహం ముందు సత్యాగ్రహం చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఏటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం యావత్ జీవితం పోరాడిన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించడం హర్షిస్తున్నామని తెలిపారు. అయితే ఏ సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడారో దానికోసం ఈ రోజు అంగన్వాడీలు గత 39 రోజులుగా సమ్మె చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రధానమైన జీతాల పెంపు కోర్కెలను తిరస్కరిస్తూ వచ్చిందని అన్నారు. లక్ష మందికి పైగా ఉన్న మహిళలకు న్యాయం చేయకుండా సామాజిక న్యాయం చేస్తామని అనడంలో అర్థం లేదన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని కోరారు. గత 4 సంవత్సరాలుగా అనేక రకాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో చట్టబద్దంగా సమ్మె చేపట్టారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గుర్తించదగ్గ అంగన్వాడీల ఉద్యమం 39 రోజులుగా కొనసాగుతుందని కొనియాడారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలపై సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని, మహిళల్ని చూడకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించిందని, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు ఇచ్చిందని అన్నారు. పెరిగిన ధరలకి అనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వై విజయలక్ష్మి, యు శారద, రావునమ్మ తదితరులు పాల్గొన్నారు. ఐదు గ్రామాల సమస్య, నిమ్మకు నీరు పోసినట్లు వ్యవహరిస్తున్న పరిశ్రమ యాజమాన్యం. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్జీఆర్పురం పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు 5 గ్రామాల మత్స్యకారులు ఇక నుండి తమ జీవనాధారమైన చేపల వేటకు కష్టకాలం దోపరించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైడి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో కొత్తగా నిర్మిస్తున్న శ్రేయస్సు పరిశ్రమకు కావలసిన నీటిని తమ గ్రామాల పరిధిలో గల సముద్ర తీర ప్రాంతం నుండి తీసుకెళ్లేందుకు పైపు లైన్లు వేసి వాటి ద్వారా నీటిని వాడుకునే చర్యల్లో భాగంగా పైపు లైన్లను సముద్ర తీర ప్రాంతంలో వేయడం వల్ల సుమారు 3 కిలోమీటర్ల పరిధి వరకు వేటకు వెళ్లే సమయంలో తమ వలలు పైపు లైన్లకు తగిలి చిరిగిపోవడం వల్ల చేపల వేట కష్టతరమవుతుందని, ఈ విషయంపై సంబంధిత పరిశ్రమ యాజమాన్యంతో పలు దఫాలు చర్చలు జరిపి తమ తీర ప్రాంతంలో మినీ జట్టి నిర్మించేందుకు, పరిశ్రమలో యువతకు విద్యకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకుని, తీరా తమ పని పూర్తి స్థాయికి వచ్చినా వారికి ఇచ్చిన ఒప్పందాలను పట్టించుకోకపోవడంతో మత్స్యకారులు ధర్నాకు దిగారు. ఈ విషయంపై పరిశ్రమ యాజమాన్యం పోలీసులతో బెదిరింపు చర్యలకు దిగుతుందని, ఇటువంటి బెదిరింపు చర్యలకు భయపడేవారు ఎవరూ లేరని, తమ ఒప్పందం ప్రకారం పరిశ్రమ యాజమాన్యం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎంతవరకైనా వెళ్లి తీరుతామని, అప్పటి వరకు పనులు జరగనివ్వమని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా అండి, రణస్థలం మండలం ఎన్జీఆర్పురం పంచాయతీ. ఎన్జీఆర్పురం పంచాయతీలోనూ ఎన్జీఆర్పురం, సేగడిపేట, గొరయ్యపేట, పోతిపేట, పక్కన మెంటడ్ పంచాయతీ కూడా ధోనిపేట విలేజ్ ఉంది.
ఈ 5 గ్రామాలు కూడా మీ మత్స్యకారులమై ఉన్నాము. ఇక్కడ ఏంటంటే శ్రేయస్ కంపెనీ వాళ్ళు ప్లస్ అరవింద్ కంపెనీ వాళ్ళు రెండు కంపెనీలు కంబైన్డ్గా ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ అనేది పెడతారు. వాటర్ ప్లాంట్ పెట్టే ముందు మా గ్రామ ఈరింగ్ కోసము సుమారు 4 గ్రామ సభలు పెట్టారు. హెచ్ఆర్ గోపాలకృష్ణ అవనవ్వండి, లేకపోతే అతను శ్రీరాము, లేకపోతే విజయ్ అనే అతను, వాళ్ళ మేనేజ్మెంట్ అంతా వచ్చి 4 తరములు మందారు మీటింగ్ పెట్టి, ఇదిగో మీ ఏరియాలోనూ మేము పైప్ లైన్ వేస్తున్నాము, వాటర్ ప్లాంట్ చేసి మా రెండు కంపెనీలు మేము ఆ వాటర్ అనేది మేము సద్వినియోగం చేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పారు. అలా పెట్టడానికి వీలు కాదండి, మా మత్స్యకారు బతుకులన్నీ ఆ ఏరియాలోనే మేము బతుకుతున్నాము. సుమారు 2-3 కిలోమీటర్లు మేము వేట చేసుకుని అక్కడే మా జీవనోపాధి పొందేవాళ్ళము. ఇక్కడ మీరు పైప్ లైన్ వేసిన అడుగుంటే మా జీవితాలు దెబ్బతింటాయని చెప్పేసి మేము దానికి డిమాండ్ చేసాం. అటు ఇట్టి పరిస్థితుల్లో వేయడానికి అవ్వదని చెప్పేసి కూడా చేసాం. దానిపైన ఏంటంటే మీ గ్రామానికి నిరుద్యోగులు అవనివ్వండి, లేకపోతే వికలాంగులు అవనివ్వండి, లేకపోతే ఏ కారణం బట్టి అయినా సరే మీ గ్రామాలకు ఆదుకునే స్థితిలో మేము మీకు ఉంటాము అని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారంగా మా డిమాండ్స్ ఏంటంటే ఇక్కడ మీరు సుమారు 2-3 కిలోమీటర్ల నుంచి మీరు పైప్ లేస్తున్నారండి, అది నమ్మజాగవై ఉండి కూడా, బురద జాగవై ఉండి కూడా దాంట్లోనే మత్స్య సంపద ఉత్పత్తి అవుతుంది. అక్కడ మీ మత్స్యకారులు చేపల వేట చేసుకునే ప్లేస్లో మీరు పైప్ లైన్ వేసారనుకుంటే మేము చేపల వలలు వేయడానికి మాకు ఇబ్బంది కలుగుతుంది, చేపల వలలు మొత్తం డామేజ్ అయిపోతాయి. అలాగే మీరు అక్కడ వేయాలనుకుంటే మాకు ఒక మినీ జెట్టి అనేది ఉంటే మేము సుమారు 100 కిలోమీటర్లు అవనివ్వండి, 10 కిలోమీటర్లు అవనివ్వండి, లాంగ్ వెళ్ళి మేము చేపలు చేసుకోవడానికి ఏ నైట్ అయిన అర్ధరాత్రి అయినా అపరాత్రి అయిన తిరిగి మాకు ఇంటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాకు మినీ జెట్టి అనేది మేము కావాలన్నాము. దాని ప్రకారం ఏంటంటే డిగ్రీ ఇంటర్ చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగం చేసుకుంటారనుకుంటే వాళ్ళకి కూడా జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసాము. దానికి కూడా వాళ్ళు ఓకే చేశారు. సుమారు ఈ మత్స్యకారుడన్నోడు ఏమైనా సముద్రంలోను అనేక కారణాల వల్ల చనిపోయిన ఎడల్లోనూ 3 లక్షలు వాళ్ళు క్లెయిమ్ కూడా ఇస్తామన్నారు. ఇప్పుడు ఇవన్నీ మా గ్రామంలోనూ ఒక తీర్మానం అనేది ఒక మైక్లో చెప్పడం జరిగింది, పెద్ద బహిరంగ సభలో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు 95% ఏంటంటే వాళ్ళకి పైప్ లైన్ అనేది, వాటర్ ప్లాంట్ అనేది పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఓన్లీ 5% మాత్రమే ఉంది. దీని మేరకు ఏంటంటే మీరు అప్పుడు ఒకప్పుడు ఇలా మాకు డిమాండ్స్ అనేది మాకు నెరవేరుస్తాను అన్నారండి, ఇప్పుడు సుమారు ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు, ఆ జెట్టు కూడా మినీ జెట్టు కూడా పోనీ ఎంతో కొంత మీరు తోసినంత మీకు పని కూడా స్టార్ట్ చేయండి అని అడుగుంటే ఇప్పుడు అది జరిగే పని కాదు, ఇప్పుడు అవ్వదు, కొంత టైం పడుతుంది అని చెప్పేసి మాకేవో వాళ్ళు మమ్మల్ని కన్విట్ చేయడానికి మేనేజ్మెంట్ ఫార్మర్స్ మాకు ఇచ్చేస్తున్నారు. దానిపైన మేము ఇక్కడ 5 గ్రామాల ప్రజలను కూడా భయాందోళన చెందుతున్నాము. దాని దిమిండం వరకే ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే జబర్దస్తు దౌర్జన్యం చేసి మీ పైపులు వేస్తాము, మేము మీరేట్ చేస్తారు చేసుకోండి అని చెప్పేసి మాకు ప్రజలు భయాందోళన చెందుతున్నారండి. వాళ్ళు పోలీసు సహకారంతో కూడా ఏదో ప్లాన్లో ఉన్నారు, అది ఏ విధంగా చేస్తారనేది మాకు తెలియదు. మేమైతే 100% ఇక్కడ పైప్ లైన్ వేయడానికి మేము ఒప్పుకోము. మేము ఎంత దూరమని వెళ్తాం, ఎందుకంటే మా జీవనోపాధి సముద్రం కాబట్టి మేము ఇంకో దగ్గరికి వెళ్ళి మేము బతకలేం కాబట్టి ఎక్కడెక్కడో వలసలు వెళ్ళి ఈరోజు ఇతర స్టేట్లు వెళ్ళి అలాగే పక్క దేశాల్లో పాకిస్తాన్లో కూడా బందీలు అయిపోయి మా పిల్లలు మా ఫ్యామిలీ అలాగే మీ నిరుద్యోగులు కూడా ఈరోజు ఈ సముద్రం నమ్ముకొని ఉన్నాం. ఈ సముద్రం లేనప్పుడు పిల్లలు చదివించుకోలేము, జాబులు పరపడం కానీ అన్ని విధాలుగా ఇబ్బంది అవుతుంది. అలాగే కంపెనీ వాళ్ళు గతంలో కూడా పైప్ లైన్ వేసేటప్పుడు చూస్తామన్నారు, 2019లో జాబులు ఇస్తామన్నారు, ఎంతవరకు 2023-24 వచ్చింది, ఒక్క జాబ్ కూడా అరవింద్ కంపెనీలో వేయించలేదు మాకు. అందువల్ల ఈరోజు మేము నమ్మం, వాళ్ళు ఎన్ని చెప్పినా మేము నమ్మం. రాతపూర్వకం కానీ ఎస్పి ధర కానీ ఓ ఎస్సీ ధర కానీ కలెక్టర్ ధర కానీ మాకు రాతపూర్వకంగా మేము చేస్తాము, మేము అనుకున్న డిమాండ్లు చేస్తామని డాక్యుమెంట్ పరంగా చేసినంత వరకు మాకు ఏదైనా భరోసా కనిపించినంత వరకు మేము ఈ కంపెనీ మటు పనులు చేయనము. ఎంతటి వరకైనా మేము తెగిస్తాం, వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మేము పూర్తిగా దీన్ని మటుకు ఎదుర్కొంటాము. మెచ్చగాకోవడం జిల్లా రణస్థల మండలము, మాది ఎన్జీఆర్పురము, మాది పాతేపేట, గొర్రెపేట, సీటుపేట, దౌన్పేట, మరి గొల్లపేట, 5 గ్రామాలు మేవి. ఈ 5 గ్రామాలు పేదల కాడ ఆ రోజు ఒప్పందం ఒప్పుకోను కంపెనీ వాడు దిగారు. అక్కడ దిగితే మాకేదో ఉద్యోగాలు ఇస్తారో, మాకేదో కొండెడతారో పెండెడతారో మేము బాధపడి మేము ఇచ్చాము ఆ రోజు మా విలు పొంగి. మాకాడ బొంకారు ఇది వస్తాం అది వస్తామని బొంకారు. ఇప్పుడు ఏమీ లేదు, మా జట్టి కట్టిస్తామన్నారు, మా జట్టి కూడా లేదు. మాకు ఇబ్బంది పడి మేము మా రాష్ట్రాలు వెళ్ళిపోతున్నాము, అక్కడ చనిపోతున్నారు, అక్కడైతే మా భర్తలు ఉండిపోతున్నారు, మా భార్యలు ఎక్కడ ఉంటున్నారు, మా పిల్లలు ఎక్కడ ఉంటున్నారో, మాకు ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు.
మా జీవాపాయం చేయాలంటే మా సముద్రమే మాకు జీవాపాయము. మా సముద్రంలో మా మేడ చేయాలంటే మేము ఏమట్టుకొని చేయాలి? అక్కడ వాళ్ళైతే వాళ్ళు తెగిపోతున్నాయి, ఆ వాళ్ళు మేము మత పెట్టుకొని పోతున్నాము. ఇప్పుడు మాకు ఏటు కావాలంటే మా జట్టి కడతానన్నారు, జట్టి మాకు కావాలి. మా పేద పెద్దలకి ఏంటంటే మాకు అందరికి వాడు ఆదుకోవాలి. మీ రోజులో ఏదైతే మాకు ఇప్పుడు మాకు సరిపెడతారో, మాకు ఈ జిల్లాలో కలెక్టర్లు, మాకు ఎమ్మెల్యేలు, మాకు మా మండలం ప్రెసిడెంట్లు అందరు కలబెట్టి మీకు నమస్కారాలు, మాకు మీరు సాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. రేగడి ఆమ్దలవలస మండల బాలకాయ వలస గ్రామంలో అధికార వైసీపీకి చెందిన 250 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ శుక్రవారం బాలకాయ వలస గ్రామంలో తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి 250 కుటుంబాలను ఆహ్వానించారు. అనంతరం కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ, చంద్రబాబు వస్తేనే గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ పడుతుందన్నారు. తేదీపా హయాంలో వ్యవసాయ రంగంలో 11% వృద్ధి సాధించాం, 24,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశాం, మరుగుదొడ్లు నిర్మించాం, ఎల్ఈడీ బల్బులు వేశాం, కానీ నేడు గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ అరాచక పాలనతో విస్తుపోయిన ప్రజలు టీడీపీ తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ వైసీపీకి చెందిన 250 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు తెలిపారు. మొన్న ఉండిపోయినారు కదా సమాయలు కిల్లారు రమణ అందరూ కూర్చున్నారు, జనా కూర్చున్నారు, కూర్చున్నారు సంజేశాయుడు తెలుగు సమాజానికి తన పద్యాల ద్వారా వెలుగు నింపినది వేమన అని జిల్లా కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. తెలుగు సమాజానికి తన పద్యాల ద్వారా వెలుగులు నింపిన వేమనకు కొండంత వెలుగునిచ్చేందుకు రాష్ట ప్రభుత్వం 19వ తేదీన వేమన జయంతిని రాష్ట పండుగగా జరపాలని నిర్ణయించిందని జాయింట్ కలెక్టర్ అన్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులర్పించారు. అనంతరం ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ, తేట తెలుగు పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తన కవిత్వంతో సమాజాన్ని జాగృతం చేసిన కవి యోగి వేమన అన్నారు. వేమన పద్యం ఒకటైనా రాని తెలుగువారు ఉండరని, తెలుగు జాతి ఉన్నంతకాలం వేమన పద్యాలు ప్రజల నాలుగులపై నిలిచే ఉంటాయన్నారు. తెలుగు భాషలో భావంలో ప్రజలకు సాహిత్యాన్ని చేరువ చేసిన ఘనత వేమనదేనని అన్నారు. సమాజంలోని అన్ని అసమానతలు పోయి మనుషులు మానవీయంగా ఎదగాలని వేమన ఆశయమన్నారు. తన రచనల్లో ఆటవెలది ఎక్కువగా వినియోగించారన్నారు. సమాజంలో అసమానతను రూపుమాపడానికి సంఘ సంస్కర్తగా సుమారు 600 సంవత్సరాలకు ముందే కవితల ద్వారా ప్రజలను మేల్కొల్పారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, వెనుకబడిన సంక్షేమ అధికారిని బి అనురాధ, కలెక్టరేట్ ఏఓ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.